శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురు బాబు రమణ బుచ్చి కూర్చోండిరా. ఎన్నికలు వచ్చేసి కూర్చోరా లెఫ్ట్ ఏటో. ఎక్స్క్యూజ్ మీ ఏంటా మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగి చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా బిల్డప్. అరే వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో కదా వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లి సీజన్ కాదే. టికెట్ టికెట్ పుట్టాలని లేదే వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో. ఒక్కటే కలిసింది జోహన్ గ్రీషం. జోహన్ గ్రీషం జోహన్ గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం. జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది? ఒక నిమిషం అండి. ఎక్కడికి రా. నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు. ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను ఆ చౌదరి గారు క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం. ఎలా వచ్చేసా? కంగారు పడకండి. అది నీకు అనవసరం. నేను ఆడుతాను పాడుతాను. లేటెస్ట్ స్టార్ట్ తెలుసా మనసా సా సరిగా మేన్ పదని సే కమాన్ మది యోసే. రేయ్ ఎవడ్రా నువ్వు దారి తప్ప నేను పిల్ల ఉన్నావు? ఏంట్రా నేను కాకిందిగంట? నా సంగతి నీకు తెలీదు. నర్రి చేస్తా ఏ ఊరు మీది? చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు? నేనెందుకు నవ్వుతున్నాను? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసులు ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసినా తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేది ఒక మాట అన్ను. అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి గజాల గారు. ఆకలిస్తుంది, కిందకెళ్ళి తింటాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకండి వెళ్ళటం? నేను మేనేజ్ చేస్తాను కదా. ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం. మొహాన్ ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అన్నమాట. అమ్మాయి ముందు బిల్డప్ప. అబ్బే నిజమే, బయటకు వెళ్ళాను. బట్రా బా ఏ పట్టుకురమ్మంటారు? ఏ తీసుకురా బాయ్, బాబుంట తింటా లేకపోతే మొహాన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి చిన్న డబ్బులు అడుగుతున్నావు ఏంటి? వెళ్ళి బట్రావయ్యా. ఏంట్రా గజల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగనట్టు. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జామకాయలు బంగాళ దుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడతా నీకు? ఏ గిడి పప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. అయ్యా సాఫ్ట్వేర్ కొంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ కూడా చేయం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారా అండి?
నో థాంక్స్ నేను చికెన్ తిను. ఓదిన వెజిటేరియన్. వెంకి పొన్న ఓదినరా తర్వాత మొత్తం తినేసామంటావు. కొత్త కడుగుతారేంట్రా నేను ఎప్పుడు నాన్ వెజ్ తిన్నానా? ఎదవా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బబ్బే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుండదు కదా. మీ నాన్ వెజ్ తిండ్రా? నా వల్ల కాదండి. నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెస్టిన తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో నో, అలా ఫోర్స్ చేయొద్దు, స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో, వెరీ టేస్టీ. అంత బాగుంది తింటండి. కంపెనీ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో నో నో, ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ లాంటి తినేస్తున్నారు, నాకు ఎంత ఇష్టమా. ఒకటే ఉంచండిరా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నోను, అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే, ఏ రోజు చెప్పింది పూర్తిగా వినవే? ఇలా వినకే, డిగ్రీ అన్నే చదివావు. అరే, రేపు మా అప్పయ్య అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక్కడ ఈ బతుకంతా బీరకాయలు, అనపకాయలు, కాకరకాయలు, తొక్క తోటకూర తిని బతకాల్సిందే. ఫోన్ బతుకు చెడా. అందరు ఇండ్రి, ట్రైన్ అర్ధగంట వరకు ఇండే ఉంటది. దిగి చూడ్రి, మస్తు ఉంటది ప్లేస్. అంత చందనంగా ఉంది ఏంటండి? అందుకే దరిద్రం కూడా అడవులు అంటే చెడ్డ చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దాం. కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గర కొద్ది దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ ఇట్. టీ టీ ఆ టీ సార్, టీ కావాలా సార్? ఓ టీ ఇవ్వయ్. టీ తాగుతుంటారా? టీలు కాఫీలు అలవాట్లేదు. నేను ఎండ్రీ తాగుతాను. థ్యాంక్స్ అండి. ఇది టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? ఇది టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్లో తాగుతుంది తెలుస్తుంది. అంత బాగుంటుందండి? బాగుంటుందండి సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది, నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. ఒక్కడమే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా అడు చూడు. వాళ్ళ మాటలకేళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని టీలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుతుంది, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందా? మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. బొక్క గారు, ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను, దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం ఎనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో, దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కనుక ఉంటున్నారా మీరు? అయ్యో, నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. అమ్మాయి అడిగిందే, నువ్వు చెప్పిందేంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకీని. చెప్పు వెంకీ. మాటండి గురుజీ, అదలా ఉంది? మాట ఎలాగుంటా, నీకేంది రా మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ, అమ్మాయి ఉంది కదా. ఏ అమ్మాయి రా? అదే నా కాబోయ్ భార్య, తనేదో జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్ సైన్ అంటే రాశి ఫలరా? అదా గురుజీ? ఇంతకే అమ్మాయి ఏ రాశి? స్కార్పియో అనేదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా గురుజీ, పురుచిగా. అలాగా అండి, మరి నాదో
ఎప్పుడు పుట్టావరా కురుసి? మా చిరునాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతా రెడ్డి. అయితే నువ్వు ఏరియన్రా. ఏరియలా? వాషింగ్ వాటర్ బిల్ చెప్తా రెడ్డి. మరి అయితే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురూజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను. మీకు ఇన్కమ్ ఫ్రీయే కదా గురూజీ? ఏరా, నాకు ఆవిడకోయి కూడా ఫ్రీయే. అదేలాగరా సెలమా బుజ్జి గారి. శ్రావణి గారు, మీ జాతకం అద్భుతం అంట. మీరు రుచికరికి ఒక మేషం తోడైతే మీ జీవితం బీభత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నాదేదైతే మీకెందుకులేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాశి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వారితో మనకి ఎందుకండి మనం పోయి పడుకుందాం. పదండి పదండి, రెస్ట్ ఏం చేసుకో, రిలాక్స్. ఆల్ యు గోయింగ్ టు స్లీప్? యు వాంట్ టు స్లీప్? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి, నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా.